నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉప్పుటూరు గ్రామ సర్పంచ్ ఉప్పుటూరు అంబటి వెంకట సుబ్బారెడ్డి, ఉప సర్పంచ్ బెల్లంకొండ వెంకటరత్నం, పలువురు నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితారెడ్డి వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డిని టీడీపీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. 20వ తేదీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటామని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి మాట్లాడారు. ఉప్పుటూరు గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతుండడం సంతోషకరమన్నారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. అనంతరం అంబటి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడారు. తామంతా నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలోని ఉప్పుటూరు గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ వెంకటరత్నం గారు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరినీ కూడా సంతోషంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ, ఇప్పటికే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న అటు పెంచలన్న గారు కానీ, మిగతా పెద్దలందరూ కూడా వెంకటకృష్ణయ్య గారు, మిగతా పెద్దలందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఈరోజు పుట్టూరులో తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఈరోజు సుబ్బారెడ్డి గారు, వెంకటరత్నం గారు, మిగతా పెద్దలందరూ రాకతో కూడా ఉప్పుటూరులో మరింత గట్టిగా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజార్టీ వచ్చేదానికి పెద్దలందరూ కూడా మెజార్టీ వచ్చే దిశగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ, ఏదేమైనా ఈరోజు అటు పాత రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటున్న మొదటి నుంచి ఉంటున్న పెంచలేయ గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు అందరూ కూడా సుబ్బారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినందుకు వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు సుమారు 13 సంవత్సరాల నుంచి మేము ఆ పార్టీలోనే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఆ పార్టీలో ఈరోజు నుంచి మేము కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆ పార్టీలో చేరినందువల్ల ఆయనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా, నేను మా వైస్ సర్పంచ్, మాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా రేపు ఉదయం పార్టీలు చేరడానికి, తెలుగుదేశం పార్టీ పనిచేసుకోవడానికి సిద్ధంగా అందరూ కూడా ఉన్నారు. జరగబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ శ్రీధర్రెడ్డి గారిని మూడోసారి ఎమ్మెల్యేకి గెలిపించడం, అదే విధంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మా వంతు. రెండోది వచ్చేసి మీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.